ఈ అమరు ప్రియాంక శోభా శెట్టి ఏదో ఏమో పోయినట్టు అంత తగ్గించుకుంటుంది. ఆమె ఏం పోతుంది ఇంట్లో సొమ్మ అయితే ఏం పోవట్లేదు. వేరే వాళ్ళకు గెలిస్తే ఓర్చుకోవాలి, ఆ ఓర్చుకునే తత్వం లేదు ఆమె కాడ. ప్రియాంక ఆడు, నువ్వు కరెక్ట్గా ఆడి గెలువు, కానీ నువ్వు ఆడకుండా ఓడిపోయినా ఏదో గింజుకుంటే అది వచ్చేది ఏం లేదు కదా. అక్కడ ప్రియాంక జర నార్మల్గా ఆడుతున్నది. ఆమె అమరైతే ఇక ఎప్పుడు ఒకరి మీద చాడీలు చెప్పడం ఒకరి మీద ఈర్ష పడడమే ఉన్నది అమర్ది. పోతే అశ్విని గారు అంటవా, నీ ముచ్చడి తీసుకొచ్చి నాకు చెప్తుంది, నాకు తీసుకొచ్చి ఇంకొకరు చెప్తుంది, అందరు నాగమాగం పట్టిస్తుంది. లాస్ట్ కామెంట్ బోలే గారు బాగానే ఆడుతున్నారు, ఆయన సాధ్యమైనంత వరకు ఆడుతున్నారు, ఒకరి మీద ఎలిగేషన్స్ అయితే చేయట్లేదు. అయితే ప్రశాంత్ గారికి డెడ్ బోర్డ్ వేసినప్పుడు బోలే గారు ఏడుస్తాడు, ఆటగాన్ని తీసేసిండ్రు కదా అనే ఉద్దేశంతో ఏడుస్తాడు. అది గౌతమ్ కృష్ణ ఆయన ఆడిన రంగురుద్దే ఆటలు ఆడినప్పుడు గౌతమ్ కృష్ణను జింపాడి కదా, నన్ను ఎవరు పట్టుకోలేరని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆడతాడు. పల్లవి ప్రశాంత్ బిగ్గర పట్టుకున్నప్పుడు కదలలేకపోయినప్పుడు ఓడిపోతాడు కెప్టెన్ పల్లవి ప్రశాంత్. అయితే ఆటగాడు ఇంతకుముందు కెప్టెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఆడాల్సిన అవసరం లేదని ఆయనను పక్కకు దొబ్బేసినప్పుడు బోలే గారు ఏడుస్తారు. అందుకు ఆయన కూడా రియలైజ్ అయి అనిపించింది. ఆయన ఇప్పుడు గౌతమ్ వచ్చేసి సీక్రెట్ రూమ్కి వెళ్ళక ముందు నుంచి బాగుంది ఆయన బిహేవియర్ గేమ్. సీక్రెట్ రూమ్ నుంచి ఎప్పుడైతే వచ్చారో ఆయన బిహేవియర్ గేమ్ అంతా మారిపోయింది. అంటే ఆయన శివాజీ గారిని టార్గెట్ చేస్తున్నారు. శివాజీ గారిని టార్గెట్ చేయడం అంటే ఆయన నిజాయితీగా మాట్లాడడం ఆయనకు నచ్చట్లేదు. ప్లస్ ఇంకొకటి, అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ ఏం జరుగుతుంది ఏంది అనేది ఆయన టీవీలో చూసిండు కదా, అందుకోసం కొంత రియలైజ్ అయ్యి మారిపోయి కరెక్ట్గా ఆడుతున్నాడు ఇప్పుడు గౌతమ్ కృష్ణ. ఇప్పుడు కరెక్ట్గా ఆడుతున్నాడు, ఇప్పుడే కరెక్ట్గా ఆడుతుంది, అంతకుముందు అందరి మీద రుద్దేది. ఓకే, హౌస్లో కన్నింగ్ అని ఎవరు అనిపిస్తుంది? కన్నింగ్ అంటే అమరి తప్ప ఇంకెవరు లేరు. సేఫ్ ప్లేయర్ అని ఎవరు అనిపిస్తుంది? సేఫ్ ప్లేయర్ శోభా శెట్టి. నేను రెగ్యులర్గా చూస్తున్నా, 60 ఎపిసోడ్ చూస్తాను. ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయినాక బయటకు వెళ్తాను, కానీ శోభా శెట్టి అది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? ఈ వీక్ అనుకోవడం ఏం లేదు, అందరు ఆడుతున్నారు కాబట్టి వాళ్ళది ఓటింగ్ బట్టి జనం నిర్ధారణ చేస్తారు. నేను ఆడడానికి నేను చూసిన దాన్ని బట్టి హౌస్లో ఎవరు వెళ్ళిపోతే హౌస్ బాగుంటుంది అని అనిపిస్తుంది. నేను చూసిన దాన్ని కట్టు కాదు, అక్కడ ఓట్లు పడిన దాన్ని బట్టి అమర్ అయితే ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నాను. కానీ అమ్మ కప్పు కొట్టుకొని పోతారు. నేను టీ కప్పు కొట్టుకొని పోతారు ఆయన, అంతకంటే ఏం లేదు. ఆయన ఆటలు ఆడితే టీ కప్పు కూడా ఇయ్యరు, ఎవరు బయటికి ఆడలేడు. అర్జున్ ఆట ఎలా ఉందన్నా? అర్జున్ గాని అర్జున్ సేఫ్ ప్లేయింగ్ ఆడుతున్నాడు. ప్రశాంత్ అడిగినప్పుడు నువ్వు తల ఊపినవని అడిగినప్పుడు తల ఊపిండు, అందరు చూసిండ్రు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. నేను ఊపలేదు అన్నట్టు రేజ్ అవ్వడం అది పద్ధతి బాగాలేదు. ఆయన బాడీ బిల్డప్ టాకింగ్ పవర్ ఉంది అనుకొని మాట్లాడుతున్నాడు, కానీ అదేమంత నచ్చలేదు జనాలకి. టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ ఫైవ్ అంటే ఇక వచ్చేస్తే గౌతమ్ అని ఉంటాడు, లేదంటే ప్రియాంక అని ఉంటాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటున్నారు? కాదు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు, కరెక్ట్గా ఆడుతున్నారు వాళ్ళు ముగ్గురు, కరెక్ట్ ప్లేయర్సే, కరెక్ట్గా నిజాయితీగా ఆడుతున్నారు. ఒకరి మీద రుద్దట్లేదు, ఒకరు వేరే వాళ్ళు రుద్దుతున్నారు కాబట్టి ఆయన కరెక్ట్గా ఆడుతున్నారు. రతిక రీఎంట్రీ ఇచ్చినప్పుడు బాగానే అనిపించింది, ఆడుతుంటే బోరింగ్ ఉంది. ఈ వీక్ జర స్టార్ట్ చేసింది, డెవలప్ అయితే ఆడుతున్నది. ఇంకా నిన్న ఈ రోజు ఆడుతున్నది. ఆమె రీఎంట్రీ చేసినప్పుడు అంత తొందరగా తీసుకోవరు ఉంటుంది. అంటే హౌస్ లో అమర్దీప్ కి రతిక టాప్ ఫైవ్ అగ్రిమెంట్ చేశారు, టీఆర్పీ రేట్ పడిపోయినందుకే రతికను రీఎంట్రీ చేశారు అని ఒక బయట టాక్, మీకు ఎలా అనిపించింది అన్న? అది వాళ్ళు ఎట్లా ఓటింగ్స్ తక్కువ పడినాయి కాబట్టి ఆమె రీఎంట్రీ చేసి ఉల్టా పుల్టా అని మాట్లాడింది. నేను ఎపిసోడ్ లో లాస్ట్ లో వెళ్ళినప్పుడు ఒక 5-6 మినిట్స్ ఉందనగా తేజతో అంటున్నాడు అర్జున్, ఏమని అమర్కి నేను ఎంత దూరంగా ఉండాలనుకుంటే వాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి నా దగ్గరకు వస్తున్నాడు, వాడు మాత్రం దూరం అవ్వట్లేదురా అని ఒక వెటకారంగా అన్నాడు. అది మీకు ఎలా అనిపించింది? కరెక్ట్గానే అనిపించింది నాకు. వాళ్ళు బయట కూడా ఫ్రెండ్స్, మరి బయట ఫ్రెండ్స్ కానీ ఇక్కడ పద్ధతి ఆయనకు నచ్చట్లేదు కాబట్టి కరెక్ట్గా చెప్పినాడు. హౌస్లో నచ్చట్లేదు అమర్ పద్ధతి, సైడ్కి అవుతున్నాడు. ఆయన వల్ల నాకు చెడు పేరు వస్తాను ఉద్దేశంతో సైడ్ అవుతున్నాడు. హౌస్లో రెండు గ్రూపులు ఉన్నాయి అంటున్నారా? నిజమేనా? మీకు నిజమే అనిపిస్తున్నది కదా అన్న? శివాజీ తరఫున 4 ఉన్నారు, ప్రియాంక శోభా శెట్టి తరఫున 5 ఉన్నారు. సీరియల్ బ్యాచ్ అంతా ఒకటి, మాటి సీరియల్ బ్యాచ్ అంతా ఒకటైంది. విన్నర్ ఎవరు అవుతారు అనిపిస్తుంది మీకు? విన్నర్ ప్రశాంత్ ఆర్ శివాజీ. రన్నర్ ఎవరు అవుతారు? రన్నర్ అయితే ఎవరు వస్తాడు ఏమంటే మీ అబ్బాయి.